నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? వెయిటర్ కహోనా ప్యార్ నీ హా యా నీ హా హాయ్ నీ హా హాయ్ చెప్తుంది భయ్యా. ఆర్డర్ ప్లీజ్, ఆర్డర్ ప్లీజ్. ఆర్డరా? ఆర్డర్ చెప్తానులే కానీ కూర్చో, ఆడదాం. ఏ సిట్ సిట్ టాక్ సిట్ కూర్చో, యా కూర్చో. ఐ కమ్ రెగ్యులర్, ఐ నో సీ యూ. క్యా వై యు నో హియర్? ఒమిటియాన్ జియాని. ఐ కమ్ ఎవరిడే బట్ ఐ నో సీ యూ. ఒమిటియాన్ జియాని. తను కూడా రోజు నేను చూస్తుందంట భయ్యా. ఓహో, యు సీ మీ డైలీ? హా. బట్ వై యు లైక్ మీ? యు లైక్ మీ? హా. ఈ గుంట నాకు పడిపోయింది. అయ్యి బాబు, ఐ ఐ లవ్ యు, ఐ లవ్ యు. నేను లవ్ చేస్తాను. మే తుమ్ క్యా ప్యార్ కర్తి కర్తు కర్తే హై క్యా? ఓ ఆయని. మీ ఆయన? నీకు పెళ్ళైపోయిందా? ఓ ఆయని. ఛీ, మీ ఆయన అంటే ఏంటే? ఐ లవ్ యు. ఓ ఆయని. అరే జుమ్మా, అది ఆనియనో ఆయనో కాదు, నేను కూడా నేను లవ్ చేస్తానని చెప్తుంది. యు లవ్ మీ? ఐ ఆల్సో లవ్ యు. ఎక్కడో మర్చుందా. అవర్ యు మీ లవర్స్ సెలబ్రేట్, తీయని వేడుక చేసుకుందాం. సెలబ్రేట్, ఆర్డర్ ఫుడ్. ఓ ఆర్డర్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ భయ్యా. దానికి అలా చెప్తే అర్థం కాదు భయ్యా. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పాలి. ఓహో, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. హౌదే హౌదే. నీ అమ్మ కూడా మాట వెళ్తే నువ్వు. అవును భయ్యా, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు భయ్యా? ఇదే రెస్టారెంట్లో ఒక చైనా అమ్మాయిని తగులుకున్నాను భయ్యా. పెళ్లి కూడా చేసుకున్నాను. దాని లాంగ్వేజ్ నాతో మిగిలిపోయింది కానీ అది వెళ్ళిపోయింది. అందుకే చైనా ప్రోడక్ట్స్ ఎప్పుడూ నమ్మకూడదు. ఓహో, పర్లేదులే, కొన్నాలేనే అంత ఉండదు కదా. అసలు ఎవరు పట్టలేదు మనకు. ఏంట థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ అమ్మ కొడుకు మాట ఏం బాసేది. యు కమ్ మై హోమ్, మ్యారేజ్ టాకింగ్స్. హౌదే. మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? యువర్ మదర్ ఫాదర్ వేర్ స్టే? నమ్మదే భయ్? ఏడు భయ్యా, దేదే అంటుంది. ఇదే అది దేదే నమ్మదే కాదు, ఈ హోటల్ మాదే అంటుంది. నీదేనిదే మాయబలిసినాడే. టుమారో యు కమ్, టుమారో ఐ కమ్ టు యూ, ఐ టేక్ యూ టు మై హోమ్, మ్యారేజ్. హౌదే. ఓకే. ఇదేడు భయ్యా, నుయ్యో గొయ్యో అంటుంది. అది నుయ్యో గొయ్యో కాదు భయ్యా, వద్దంటుంది. ఆహా, ఓకే. చూమా ఎత్తు ఖా బోద్ధర్మ, నాకేంటి కర్మ? ఇలాంటి విన్యాసాలు చేస్తే గానీ సేనాగుంటాల అమ్మనాలను నొప్పేస్తుందో.
ఐల్ ట్రై అనదర్ థింగ్. నెక్స్ట్ భంగిమా. ఖా చపాతి పరోటా. చీ, ఇన్ని బాధలు పడే బదులు మా నాన్న నొప్పించి కూడా బెటర్, ఉండి వెళ్ళిపోతున్నా. భారతదేశంలో విస్తృతంగా పెరిగిపోయిన చైనా ప్రొడక్ట్స్ వాడకం, భారత్ను వణికిస్తున్న వైరస్. నాన్న, నీకు 100 ఏళ్ళురా, ఇప్పుడే వైరస్ గురించి చదివాను, నువ్వు వచ్చావు ఏంటి? అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న, మీరు ఒప్పుకుంటే పెళ్ళి అవి చేసుకుందాం అనుకుంటున్నాను. పని పాటు లేకుండా ఖాళీగా తిరుగుతున్నావుగా, అమ్మాయిని ప్రేమించడానికి ఇంకేమంటావులే. అమ్మాయిని ఒకసారి పిలిపించు, మాట్లాడతాను. అంటే నీ క్యాష్ ఫీలింగ్, ఏరియా ఫీలింగ్ అలాంటివి లేవా? ఏం లేదురా, మాది కూడా లవ్ మ్యారేజే కదా. అవును కదా, ఎలా మిస్ అయ్యాను. మీ బాబుకి అసలు విషయం తెలిస్తే ఏమనుకుంటాడు? అలా అమ్మాయిని పిలవమంటావా నాన్న? పిలిపించు. ఆల్రెడీ తీసుకొచ్చాను, పిలుస్తాను. చున్హువా, చున్హువా. ఈ అమ్మాయే. నమస్కారం పెట్టు, నమస్కారం. ఇది కాదే, కుంఫు అనుకున్నావా? నమస్కారం ఇలా పెట్టాలి. అమ్మా, నీ పేరేంటి? నేమ్ 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 చున్హువా. అదేంట్రా పేరు అడిగితే చూహువా చూహువా తిడుతుందా? అంటే ఆ అమ్మాయికి తెలియరాదు అన్న, చైనా అమ్మాయి. చైనా అమ్మాయా? ఇదేంట్రా, భారతదేశంలో నీకు అమ్మాయిలు ఎవరు దొరకలేదా? చైనా నుంచి తెచ్చుకున్నావు? ఊరుకున్నా, ఈ మొహానికి ఎవరు పడతారు? అవునులే, అసలు నీకు పెళ్ళే అవ్వదు అనుకున్నాను. చైనా అమ్మాయి అయినా బాగానే దొరికింది. అమ్మా నాన్న ఏం చేస్తారమ్మా? మీ అమ్మా నాన్న నా బంధొచ్చు, నాకు ఇంగ్లీషు దీనికి అర్థమయ్యేది చెప్పలేను నేను. రెస్టారెంట్ ఉందా వాళ్ళకి? ఓహో, రెస్టారెంట్ ఉందా? వానపాలం అవి అమ్ముతారు. కరెక్ట్గా భోజనం టైంకి వచ్చావు. భోజనం భోజనం చేద్దాం పద. దానికి అలా చెప్తే అర్థం కాదు. భోంచేద్దామా భోంచేద్దామా? అవుదే అదే. ఒరే, భోజనం చేస్తావా అని అడగడానికి ఇంత కష్టపడ్డావు, రేపు దాంతో కాపురం ఎలా చేస్తావురా? యూనివర్సల్ లాంగ్వేజ్ నాన్న. ఏంటి? కర్మ. భోజనానికి తగలాడండి. అది చూడరా, తిండంటే పుసుక్కుని లేచి వెళ్ళిపోయిందే. ఎలకలు గబ్బులేలో ఉండను అనుకుంటుందేమో అది. తినమ్మా. ఇది ఎలా తిందనా అన్నా? దీనికి పొలంలో చాప్ స్టిక్స్ కావాలి. చాప్ స్టిక్సా? అంటే పొలంలో ఉంటావు కదా, చీపురు పళ్ళు తెచ్చేలా. హా, ఊరుకోరా, ఆ స్పూన్స్ ఇవరా, తింటుందేమో. యూ చిచ్చినా చిచ్చినా, నీ అమ్మ కొడుకు మాడ, తిను తిను. ఏరా, అమ్మాయి నీసి తింటదా? తింటదానా? కోడి, మేక, గొర్రె, ఆవు, గేదె, పంది, పిల్లి, ఎలక, కుక్క, నక్క. కప్పులు బాగుండ్రు కప్పులు. ఆడవి, మగవి, కడుపుతో ఉన్నవి, కడుపుతో లేనివి, మూడు దేశమే, పాములు, వానపాములు, చేపలు, ఎండ్రకాయలు, పీతలు, రొయ్యలు, పావురాలు, కోయిళ్ళు, కాకులు, కొంగలు, బాతులు, తొండలు, ఉడతలు, బొల్లులు, ముంగీసులు, మొసళ్ళు, ఉడుములు, కందిరేగలు, తూరేగలు, దోమలు, ఈగలు, నెమలి, జింక, దుప్పి, అడవి పంది, ముళ్ళ పంది, ఆక్టోపస్, జలగలు, జర్రెలు, తేళ్లు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియాలు. దీని జిమ్మడి పన్ను ఒకటేటా అని తినేద్దే. ఏంటి ఇన్ని తింటదా? ఇంకా చాలా తింటారు, మర్చిపోయాం. ఈ మధ్యనే గబ్బులంతో ఏడదే సూపు, గబ్బులం సూపు కూడా తయారు చేశారు, నీకోసం తీసుకొస్తాంలే, బాగుంటది. ఏమైంది? ఏమైంది నాన్న? వారిని వెళ్ళి తాడని తీసుకురా. మంచిలో తాగు.
నాన్న జాగ్రత్త నాన్న. ఏంటి నీకు ఒకటి దొబ్బినాడరా, నేను ఏడు చెప్పాను డాక్టర్ని తెమ్మని చెప్పాను, నువ్వేట్రా ఇచ్చేవరని ఆరంభించొచ్చానువా? ఓరు బావా, హాస్పిటల్కే డాక్టర్ తెద్దామని వెళ్ళాను, ఆడేదో కొత్త వ్యాధి వచ్చి కిట్కిట్ కిట్కిట్లు ఆడిపోతుంది, డాక్టర్ లెవెల్ ఖాళీగా లేరు, అందుకే ఈశ్వరైనా ఎగలు తోలుకుని కూర్చుంటే తీసుకొచ్చాను ఇంటికి. డాక్టర్ గారు మా నాన్నండి, దగ్గు తగ్గలేకపోతాడు, మీరే దగ్గరుండి దగ్గును తగ్గించండి. డాక్టర్ గారు మా నాన్నగారు ఊపిరి రావట్లేదేమో, మీరు నోట్లో నోరు పెట్టి ఊతొచ్చు కదా. ఏంది నోట్లో నోరు పెట్టి ఊదేది? ఆయన దగ్గే దగ్గుడికి నేను నోట్లో నోరు పెట్టి ఊతే ఆయన కిడ్నీలు పేగులు లివర్ అన్ని వచ్చి నా నోట్లో పడతాయి. మరి జలుబుందా? దగ్గు? డాక్టర్ గారు ఏమైందంటారు? ఇది అదే అదే అంటే అదే అదే అంటే అంటే అని ఉండా స్వామి అదే అంటే పక్కరా చెప్తా. నిన్నే పక్కరా చూడరా. డాక్టర్ గారు ఏమైందండి, పదా చెప్తానో పస్ చెప్తా అన్నారు, అంత అర్జెంట్ ఏంటి? మీ నాన్నకి కరోనా. మా నాన్న కరోనా బీర్ తాగడు, ఎంఎచ్ఏ పులి తాగేస్తాడు. అది కాదు, మరి మీ నాన్న చైనాలో ఎవరినన్ను గోకాడా? మా నాన్న చైనాలో ఎవరిని గోకలేదు కానీ ఐ స్క్రాచ్డ్ నేను గోకాను. ఓహో, ఆమె వచ్చిందా ఇంటికి? పొద్దున్నే వచ్చింది. అయితే వైరస్ తెచ్చింది. వైరసా? మీ నాన్న ఇంకా కష్టం. నువ్వు ఒక పని చెయ్యి, మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పేయి, మీ నాన్న కష్టమే ఇక ఓకేనా? ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటు వేదా ఇది? మరి బాలా ఏట్రా? ఏటట్రా, మా నాన్నకు వచ్చింది అంటు వేదట. నువ్వు గట్టిగా అనకు. ఒరే మంచినీళ్ళురా, వాటర్ వాటర్ వెళ్ళు. తెస్తున్నాడా? ఇడితేనే ఇస్తాం. దీపావళి సామాన్లు అంటించినట్టుగా దూరం చేస్తావేరా మంచినీళ్ళు. అంటే నీకు కరోనా వచ్చిందా అన్న? కరోనాయా, అది ఎందుకు వచ్చింది? ఉదయాన్నే చుయ్య వచ్చింది కదా, ఇప్పుడు ఈ కుయ్యా ఎవర్రా? ఇది అది కాదు నాన్న, వైరస్ అంట. డాక్టర్ గారు ఏమన్నారు? దగ్గరున్న బంధువులు చెప్పుకోమన్నారు నాన్న, నువ్వు పోతావన్నారు. అరే గుప్పిడి బియ్యం తీసుకురారా, నాన్నగారు నోట్లో వేద్దాం, నేను చెవిలో నారాయణ మంత్రం చెప్తానే. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడరా, పదరా హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్తగా పట్టుకో, రేపు హలో. అవునా, నేను ముందే అనుకున్నాను రా. సరే సరే తొందరైతే, ఓకే ఓకే వెళ్దాం హాస్పిటల్కి. ఒరు బావా, ఆ చువ్వ ఉంది కదా నా దగ్గర, అది మామూలు చువ్వ కాదు, పెద్ద జువ్వే. ఒరేం రా, నా పిల్లకి అంటున్నావు నువ్వే? బావా ఈ చైనా వాళ్ళు మనం డైరెక్ట్గా ఏం పీకలేక భయోవారు ప్రకటించినారు. భయోవారా అంటే? ఇప్పుడు ఈ చువ్వాలాంటిదో వదిలేసి కరోనా వైరస్ తగిలించి పంపించేస్తాను. అంటే అది నాకు ఐ లవ్ చెప్పి నన్ను ప్రేమించలేదా? నువ్వు గొప్ప అందగాడవని అందరోజు ప్రేమించేస్తాను నిన్ను, నువ్వు నీ మొహంని. ఒరా తెల్లపిల్ల, నాకు వచ్చి ఐ లవ్ చెప్పినప్పుడు ఒకటి వచ్చింది నాకే. నువ్వు మీ ఐలో కొక్కుర్తాను, కొక్కుర్తెదవా. అవునులే, అప్పుడు మా నాన్న సోతోపురికి వెళ్ళి ఉదాన్ని తగులుకోండు కదా. బాలా హాస్పిటల్కి వెళ్ళి పద పద తీసుకెళ్ళమ్మా. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ కి థ్యాంక్స్ చెప్పాలండి, చార్కోల్ ఇట్స్ ఓనర్ కి. మేము ఎప్పుడు లొకేషన్ కావాలి అనుకున్నా వాళ్ళు వెంటనే ఓకే చెప్తారు లొకేషన్ ఇవ్వడానికి. సో థ్యాంక్స్ టు చార్కోల్ ఇట్స్. అండ్ అలాగే కరోనా వైరస్ వచ్చిందని చెప్పి అందరూ భయపడుతున్నారు, అది అంత పెద్ద భయపడాల్సిన విషయం ఏమయ్యా, ఎందుకంటే సిచ్యువేషన్ బయట చాలా దారుణంగా ఉంది. నేను కూడా కొన్ని కేసులు చూశాను. అండ్ మీరు జాగ్రత్తగా ఉండండి, హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోండి, మాస్కులు ధరించండి, అలాగే నాన్ వెజ్ ఏమైనా తింటే బాగా ఉడికించండి, దాన్ని బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యమే మా ఆనందం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బెహ్రా. రమణా లోడ్ ఎత్తాలరా, ఏం చేస్తున్నారా, నన్ను ఆడుకుంటున్నారేంట్రా? అయినా నువ్వేంట్రా లోడ్ ఎత్తాలరా అని వాడికి చేపెట్టరా, టన్నులు టన్నులు వేస్తారు లోడు. మరే రెండు కంటైనర్లు అవుతాయి కదరా. అవును సార్.
అమ్మ జాను శాంతాబాయ్ అమ్మ నిన్నేం కూర్చున్నాడు అమ్మ అటెండెన్స్ అడిగారు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు రోజు ఫోన్ చేస్తాను వెళ్ళినప్పుడు డ్రాప్ కూడా చేస్తాను లే భయపడకు నువ్వు ఇదంతా మందే రే నీ పత్తాపర్ ఆపరా ప్రసాద్ వచ్చానా అరే ఏంట్రా ఏదో ఇంట్లో పిల్లలు పిలిచినట్టు జోడించి కొట్టేస్తాను